హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అనదర్ సుఖీభావ్ యూట్యూబ్ ఛానల్. ఫస్ట్ టైం మా ఛానల్ ఏమైనా చూస్తే సబ్స్క్రైబ్ చేయండి. కంప్లీట్ ఇన్ఫర్మేషన్ కోసం వీడియో చివరిదాకా చూడండి. ఇప్పుడు మీరు చూస్తుంది ఎంటీయూ 1318 అనే వెరైటీ. మనకి ఎంటీయూ 1318లో కూడా కొంచెం తెగుళ్ళు అనేవి తగులుతున్నవి. మన స్వర్ణాలో పొడతీగలు అనేవి వచ్చేది కదా, ఆ పొడతీగలు అనేది మనకి ఎంటీయూ 1318లో కూడా వస్తుంది. 1318 మీ అందరికీ తెలిసిందే. 1318 పేరెంట్గా 70-69 అయిన స్వర్ణాన్ని 10-64 అయింది. 10-64 ఈ రెండింటిని క్రాస్ చేశాను అనేది మనకి ఎంటీయూ 1318 అనేది సీడ్ అనేది ఇవ్వడం జరిగింది. ఇది 150 రోజుల పంటకాలంలో వచ్చేది. ఇప్పుడు మీరు చూసే చేను అనేది 20 ఆగస్టు నాటు పద్ధతిలోనే నాట్లు వేపించడం జరిగింది. చూస్తున్నారు కదా, నాట్లు వేపించాము. దుబ్బుజాత అంతా పర్వాలేదు, కానీ మనకి స్వర్ణాలు వచ్చిందంటే పొడతీగులు. పొడతీగులు అంటే ఏంటంటే దుబ్బు అనేది ఇలా అవుతుంది, ఇలా ఇలా అనేది చీడ వస్తాయి. ఈ పొడతీగలు అనేది ఎంటీ 1318లో మాకైతే కనపడడం జరిగింది. అది స్వర్ణాలో కూడా మనకు పొడతీగలు అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. అదే ఆ పొడతీగలు ఇంట్లో కూడా బాగానే వచ్చింది. చూడండి ఫ్రెండ్స్, ఎంటీ 1318లో కూడా మనకు పొడతీగలు అనేది చాలా బాగా ఎక్కువగానే ఉంది. మనకి నేను కల్టివేట్ చేసిన వేరే ఏ వెరైటీలో కూడా మనం నాకు పొడతీగలు అనేది కనపడలేదు, కానీ ఎంటీ 1318లో మాత్రం పొడతీగలు అనేది వచ్చింది. దీనికి అనేది కాంటాఫ్ అట్లా కొంచెం ఫంగసైడ్స్ కొన్ని మనం పిచికారీ చేయాల్సి ఉంటుంది, లేకపోతే ఈ చేను అంతా ఇంకా వ్యాపించే అవకాశం కూడా ఉంటుంది. ఇది చేలు గట్ల నుంచి లోపల దాకా వ్యాపిస్తుంది ఈ పొడతీగలు అనేది. ఇది ఫ్రెండ్స్, ఇదిగోండి పొడతీగలు. ఈ ఆకులు అట్లా ఎండిపోయిందట్టే అయ్యి అట్లా అవుతాయి. ఇది పొడతీగలు అని అంటారు. ఈ పొడతీగలు అనేది మనకి ఎంటీ 1318లో ఎక్కువగానే ఉంది. వేరే వెరైటీలు కనపడలేదు, ఈ వెరైటీలు అయితే పొడతీగలు అయింది ఒకటి కనపడుతుంది. ఇది ఫ్రెండ్స్, మీకు కూడా ఎవరికైనా పొడతీగలు అనేది మీ చెల్లి ఎంటీయూ 1318లో ఉంటే చూసుకోండి. ఎంటీయూ 1318 కల్టివేట్ చేసిన పొడతీగలు అనేది వస్తుంది. మీరు కూడా ఒకసారి చెక్ చేసుకొని దాన్ని ప్రికాషన్గా ఏదన్నా స్ప్రే కూడా చేయండి. ఎందుకంటే పొడతీగలు అనేది చేయనంత వ్యాపించి మన దిగుబడిలో కూడా చాలా ప్రాబ్లం వచ్చే అవకాశం ఉంటుంది. అది ఫ్రెండ్స్, ఎంటీ 1318లో కూడా మన స్వర్ణకు కూడా ఈ పొడతీగలు అనేది చాలా ఎక్కువగా వస్తుంది. అదే మనకి 1318లో కూడా వచ్చింది. ఇది ఫ్రెండ్స్, మీరు కూడా ఎవరైనా 1318 అనేది కల్టివేట్ చేసి ఉంటే పొడతీగలు అనేది పొడ అంటే ఇట్లా ఇట్లా ఉరిగడ్డెళ్ళి కొన్ని పరకలు ఇట్లా అయిపోతాయి. చూడండి, ఇట్లా అయిపోయి ఇట్లా దుబ్బంతా పాకేస్తుంది. పొడతీగలు కూడా వస్తుంది, మనం జాగ్రత్తగా ఉండాలి. 1318 ఎవరిని కల్టివేట్ చేస్తే మాత్రం చాలా ప్రికాషన్ తీసుకోండి. ప్రతి దుబ్బులో కూడా ఉంది ఫ్రెండ్స్, చూడండి పొడతీగలు అనేవి ఇలాగే వ్యాపిస్తూ ఉంది. చూడండి, ఇది ఫ్రెండ్స్ ఎంటీ 1318 అయితే ఎవరిని కల్టివేట్ చేస్తే మాత్రం చూసుకోండి. పొడతీగలు అనేది చాలా తగులుతుంది, బాగా ఎక్కువగానే ఉంది. ఇది మన స్వర్ణాలో వచ్చిందట్టే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్.